नमस्ते वेलकम टू मी टीवी न्यूज़ मुंदुगा हेडलाइंस कराची नगरम लियाकताबाद प्रांतंलो भारी अग्नि प्रमादम रिफ्रिजरेटर कंप्रेसर पगलडंतो चेलरेगिन मंटलु ओडिशा लोनी कटक श्रीमा हॉस्पिटल स्क्वेर वद्द रोड प्रमादम नॉन पार्किंग एरिया लो पार्क चेसिन कारुनु ढीकोन्न बाइक यूपी लोनी ग्रेटर नोयोडा लो ताजा शॉकिंग घटना ओ वृद्धिराली पै दाड़ चेसिन मूडु वीधि कुक्कलु నియామకాల భర్తీపై హై పవర్ కమిటీతో హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం పలు ఉద్యోగ నియామక పత్రాల జారీపై ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం పోరంకిలో వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత వారోత్సవాలు హాజరైన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ లాభాలతో మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 18 పాయింట్లు పుంజుకొని 21635 దగ్గర కొనసాగుతున్న నిఫ్టీ పాకిస్తాన్లోని కరాచీ నగరం లియాకతాబాద్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది సింధ్ ప్రభుత్వ ఆసుపత్రిలోని అగ్ని ప్రమాదం కారణంగా 7 గాయపడ్డారు తొలుత ఎమర్జెన్సీ వార్డులో షార్ట్ సర్క్యూట్ జరిగింది తర్వాత రిఫ్రిజిరేటర్ కంప్రెసర్ పగలడంతో మంటలు చెలరేగాయి వార్డులో ఉన్న కొందరికి మంటలు అంటుకోవడంతో ప్రాణభయంతో వారు పరుగులు పెట్టారు ఈ వీడియో నెట్ ఇంట వైరల్ గా అవుతుంది ये दो काशी भाई है वो काशी का काशी भाई बाहर ये दो ये खातून भागी अस्सलाम वालेकुम పార్కింగ్ విషయంలో చాలా మంది వాహనదారులు నిర్లక్ష్యాన్ని చూపుతుంటారు దానివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది ఇదే కోవలో ఒడిశాలోని కటక్ శ్రీమా హాస్పిటల్ స్క్వేర్ వద్ద ఊహించని ప్రమాదం జరిగింది నాన్ పార్కింగ్ ఏరియాలో రోడ్డుపై ఓ వ్యక్తి కారు పార్కింగ్ చేశాడు ఓ బైక్ వేగంగా వచ్చి ఆ కారుని ఢీకొంది దీంతో బైక్ పై ఉన్న ముగ్గురు ఎగిరి కింద పడ్డారు యూపీలోని గ్రేటర్ నొయోడాలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది ఓ రుద్రాలిపై వీధి కుక్కలు దాడి చేశాయి ఒంటరిగా నడిచి వెళ్తున్న ఆమెను దారుణంగా కరిచాయి ఒక్కసారిగా 3 వీధి కుక్కలు దాడి చేయడంతో తొలుత ఆమె దిగ్భ్రాంతికి గురైంది వీధి కుక్కల వల్ల భయపడిన ఆమె గట్టిగా కేకలు పెట్టింది
తమ డిమాండ్ల సాధన కోసం పంజాబ్లో రహదారిపై బైటాయించిన రైతులపై ఓ మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. మీకు ప్రతిదీ ఉచితంగా కావాలా అంటూ నిలదీస్తుంది. ఈ వీడియో నెట్ ఇంటా వైరల్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టినందని, వివిధ రకాల రాయితీలు ఇస్తుందని, అయినా ఎందుకు రోడ్లపై కూర్చొని ధర్నాలు చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని మండిపడింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్లనే రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని తెలంగాణ విఆర్ఓల జేఏసీ ఆరోపించింది. సోమవారం హైదరాబాద్ అబిట్స్ లోని మీడియా ప్లస్ లో జేఏసీ రాష్ట్ర సదస్సు నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుతంత్రాల వల్లనే చిన్నా భిన్నమైందన్నారు. రాష్ట్రంలో విలువైన భూములు అన్యాక్రాంతమయ్యాయని ఆరోపించారు. పోలీస్ నియమకాల భర్తీపై హైపవర్ కమిటీతో హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. పోలీస్ నియమకాల్లో జీవో నెంబర్ 46 రద్దు సాధ్య సాధ్యాలపై చర్చిస్తున్నారు. త్వరలో పలు ఉద్యోగ నియామక పత్రాల జారీపై ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా జీవో నెంబర్ 46ను రద్దు చేయాలని కొన్ని రోజులుగా కానిస్టేబుల్ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. మహబూబాబాద్ జిల్లా మాజీ ఎమ్మెల్యే బానుత్ శంకర్ నాయక్ భారీ షాక్. అత్యుత సన్నిహితుడు నమ్మిన బంటూ అయిన మహబూబాబాద్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఫరీద్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని 29 మంది సంతకాలు చేసి జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ను కలిసి వినతి పత్రం ఇచ్చిన కౌన్సిలర్లు. మహబూబాబాద్ మున్సిపాలిటీలో వైస్ చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానం పెట్టినది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి వారికి హక్కు ఉంటుంది. అవిశ్వాస తీర్మానం పెట్టాక దాన్ని మెజారిటీ సభ్యులందరూ కూడా ఒక పెద్ద మనిషి వయసులో అనుభవజ్ఞుడు అందరికీ కావాల్సిన వాడు ఒక తండ్రి తల్లి పాత్ర పోషించగలిగేవాడు కాబట్టి మీరుండాలని వాళ్ళందరూ నన్ను దీవించి ఈరోజు కలెక్టర్ గారికి పిటిషన్ సహకరించిన మా మహబూబాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ అందరూ కూడా చేయెత్తి నేను నమస్కారం చేస్తున్నాను. ఈరోజు మహబూబాబాద్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎండి ఫరీద్పై అవిశ్వాస తీర్మానం పార్టీలకు అతీతంగా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో ఎర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు టీడీపీ సోషల్ మీడియా ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ షేక్ అజారుద్దీన్ మాట్లాడుతూ, నిన్న వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేసిన వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని మండిపడ్డారు. టీడీపీ సోషల్ మీడియా ప్రతినిధులు ఎక్కడైనా డబ్బులు తీసుకున్నట్లు రుజువు చేసే దమ్ము వైసీపీ సోషల్ మీడియాకి ఉందా అంటూ విమర్శించారు. వైసీపీ సోషల్ మీడియా అంటేనే ఫేక్ అని, అందుకే సోషల్ ప్లాట్ఫామ్ లో కూడా ఫేక్ అభిమానం మూట కట్టుకున్నారని సాక్ష్యాలతో సహా బయటపెట్టారు. డబ్బులతో అభిమానాన్ని కొన్న మీకు నిజమైన అభిమానంతో ముందుకెళ్తున్న మాకు చాలా వ్యత్యాసం ఉందని ఆయన తెలిపారు. రాబోయే ఎన్నికలలో ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతుందని వైసీపీ ఇలాంటి చర్యలకు దిగిందని తెలిపారు. ఏ అక్కడ వాస్తవాలు తెలిసిపోతాయన్న ప్రజలకు, అందుకనే మీరు రావట్లేదు.
మీరు రండి మరి మేము కూడా వస్తాం అందరం కలిసి పోదాం ఎంతవరకు అయిందో వెలుగొండ ప్రాజెక్టు ఎంతవరకు అయిందో ప్రతిదీ తెలుస్తుంది 9.2 డయాగ్రమ్ ఉన్నది 5.0 డయాగ్రమ్ మీరు చేసేసి వదిలేస్తే పైన పట్టారం లోన నోటాలు మాట అదే కదా మీది అందుకనే కదా ఈ రోజుకి మీరు దాని మీద మా నాయకుడు చేసిన సవాల్ మీద మీరు ఇప్పటికీ రెస్పాన్సిబుల్ అయింది మీకు దమ్ముంటే మరి రండి వెలుగొండ ప్రాజెక్టు వెళ్దాం మరి వాస్తవాలను ప్రచారం చేయకుండా మీ ఇష్టానుసారం మీరు ఈ విధంగా చేసుకుని మా విధి చేసుకుంటారు మీ నాయకుడు ఏ రోజైనా కూడా గ్రామాలకు వెళ్ళారా మీ నాయకుడు ప్రజల సమస్యల మీద అడిగి తెలుసుకున్నారా ఈరోజు వెళ్తారు ఓకే ఖచ్చితంగా చనిపోయిన వాళ్ళ దగ్గరికి ఎవరైనా వెళ్ళాలి సానుభూతి కలిగాలి కాదంటే కానీ జరిగిన ప్రతి ప్రమాదంలో వెళ్ళి 10,000 ఇచ్చి 20,000 ఇచ్చి 100% పబ్లిసిటీ చేసుకుంటారు మరి మేము ఎప్పుడు చెప్పలేము అట్లా సరే చేసుకున్నది మీ ఇష్టం ఏ రోజైనా మేము కామెంట్ చేశాము మీ దాని మీద మీరు చేసుకోండి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు ప్రచారం చేసుకోండి కాదట్లేదు కానీ వాస్తవాలను మీరు వాస్తవాలను ఎప్పటికీ దాచలేరు అదప్పటికే చెప్తున్నాను నేను ఇప్పటికైనా మారండి ఇలాంటి నీచ రాజకీయాలు మానుకోండి మా మీద దుష్ప్రచారం చేయాలనుకున్నది ఎప్పటికైనా కానీ మీరు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు ఖబర్దార్ వైసీపీ సోషల్ మీడియా మేము మళ్ళీ చెప్తున్నాము ఖబర్దార్ మేము మీ జోలికి రావట్లా మీరు మా జోలికి రావాలండి మా జోలికి వస్తే మాత్రం బాగోదు గట్కేసర్ మండలం కొర్రవేముల గ్రామంలో రమేష్ హనుమాన్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 28వ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమం మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన కబడ్డీ మ్యాచ్ ను ప్రారంభించారు. టాస్ వేసి మొదటి ఆటని ప్రారంభించడం రాష్ట్ర స్థాయిలో వచ్చిన క్రీడాకారులను అభినందనలు తెలియజేశారు. చాలా ఇష్టం ఏ పని అయినా ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేసినాం చాలా ఇక్కడ ఏది మొక్కినా సక్సెస్ అయినాం ఇక్కడ అందరూ కూడా గట్కేసర్ మండలం అంతా కూడా నాకు ఓటేసి గెలిపించినందుకు మా అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ముళ్లకు అందరికి కూడా ధన్యవాదాలు ఎందుకంటే చాలా సంతోషం ఇక్కడ మంచి ప్రేమ మనుషులు ఇక్కడ ఎవ్వరు కూడా కొట్లాడుకోరు మండలమే కాదు మేడ్చల్ నియోజకవర్గమే మంచి ప్రేమ మనుషులు కాబట్టి చాలా సంతోషం అనిపిస్తుంది ఎలక్షన్ కూడా చాలా స్పోర్టివ్గా పర్ఫెక్ట్గా జరిగినాయి మంచిగా అందరు కూడా ప్రజలు మంచి తీర్పు ఇచ్చిర్రు మళ్ళా నన్ను ఎన్నుకున్నారు తప్పకుండా మీకు ఎప్పటికీ ఈ 5 ఏళ్ళు మళ్ళా మీకు ఎప్పటికీ సేవ చేస్తాను కూడా మీ అందరికి కూడా మనవి చేస్తున్నా యువకులకు మంచి క్రీడా మైదానాలు కానీ ఇవన్నీ కూడా ఇంకా అభివృద్ధి చేసుకునే అవసరం ఉన్నది ఇంకా కొన్ని పనులు కూడా మనం ఇంకా చేసుకోవాలి అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుందాం కాబట్టి మీ అందరికీ కూడా విన్నర్స్కు రన్నర్స్కు శుభాకాంక్షలు అందరికి కూడా ధన్యవాదాలు ఇప్పుడు ఫస్ట్ ప్రైజు విశాఖ రేంజ్ డీఐజీగా విశాల్ గున్ని బాధ్యతలు స్వీకరించారు. విశాఖ నగరంలోని డీఐజీ కార్యాలయంలో ఈ రోజు ఉదయం ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన క్షేత్రస్థాయిలో సేవలు అందించడమే పోలీసుల లక్ష్యమని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా శాంతి పద్ధతులు పరిరక్షిస్తూ గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ కఠిన చర్యల కారణంగా ఎన్డీపీఎస్ కేసులు బాగా తగ్గాయని తెలిపారు. త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల అధికారుల ఆదేశాల అనుగుణంగా పనిచేస్తామని వెల్లడించారు. ఇప్పటి నుంచి సమస్య ఆత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా డీఐజీగా
మై మెయిన్ ఫోకస్ ప్రజలకి మెరుగైన సేవలు అందించడము, క్షేత్రస్థాయిలో అదేవిధంగా పోలీస్ స్టేషన్ స్థాయిలో ప్రతి ఒక్క ప్రజలు వచ్చిన వాళ్ళకి జస్టిస్ జరగాలి, అది కూడా మనము ఫోకస్ పెట్టుకోవడం జరుగుతుంది. మోర్ అండ్ మోర్ మనము ఆలోచిస్తే మీరందరూ తెలుసు, డిఐజీ వైజాగ్కి వైజాగ్ రేంజ్లో చాలా మారుమూల ప్రాంతాల్లో ఎస్పెషలీ మన్యం ఏరియాస్ ఉన్నాయి, పాడేరు, ఈ ఏరియాస్లో కూడా శాంతి భద్రత కాపాడుకుంటే మనకి ప్రయారిటీ ఏరియా ఉంటుంది. విల్ బీ ఫోకసింగ్ ఆన్ ఆల్ దిస్ ఏరియాస్. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం పరంగా కూడా మనము ఫోకస్ దీని మీద సాధించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకు మీరందరికీ తెలుసు, లాస్ట్ గత 6 మంత్స్ నుంచి ప్రభుత్వం ఎన్డీపీఎస్ పైన చాలా గట్టిగా ఒక ఉక్కువాదం టైప్ చేయడం జరిగింది. దీంతో చాలా కేసెస్ ఎన్డీపీఎస్ తగ్గాయి మనకి. ఎన్డీపీఎస్ కేసెస్లో మన డీటెయిల్డ్గా ఏ ఏరియా నుంచి మనకి ఈ గాంజా రవాణా జరుగుతుంది, అదేవిధంగా ఎక్కడెక్కడికి వెళ్తుంది, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా మనము ఫోకస్ చేసి దాన్ని అరకట్టడానికి తీసుకోవాల్సింది చర్యలు కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. ఓవరాల్ ఐఎమ్ హ్యాపీ. మీరందరికీ తెలుసు నెక్స్ట్ ఒక ఫ్యూ మంత్స్లో ఎలక్షన్ కూడా మనకి యూనో ఇట్స్ అప్కమింగ్ ఎలక్షన్స్ ఉన్నాయి మనకి, ఆ ఏరియాలు కూడా మనం ఫోకస్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని జారీ చేయడము, అదేవిధంగా నిష్పక్షపాతంగా పనిచేస్తూ ఎలక్షన్ కమిషన్ కానీ చేసినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని మనము క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ చేయడానికి మనము వి విల్ వర్క్ హార్డ్. ఓవరాల్ ఐఎమ్ హ్యాపీ. అట్ ద సేమ్ టైం మరొకసారి మా మీడియా మిత్రులతో విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి ఒక్క ప్రజలకి ఒక మెసేజ్ను తీసుకువెళ్ళండి. పోలీస్ వాళ్ళు ఎస్పెషలీ ఆంధ్ర పోలీస్ అందుబాటులో 24/7 మీతో ఉంటుంది. క్షేత్రస్థాయిలో స్టేషన్ స్థాయిలో ఏలూరు జిల్లా నూజివీడు మండలం సుంకొల్లు గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు ఈదుల చెరువు వాగు బ్రిడ్జి కమ్యూనిటీ హాల్ భవన శంకుస్థాపన, వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ భవనం, రైతు భరోసా కేంద్ర భవనం, అంగన్వాడీ భవనం ప్రారంభోత్సవం వంటి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నూజివీడు మండలం గొల్లపల్లిలో సిమెంట్ రోడ్డును ప్రారంభించారు ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్. ఏలూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థి శ్రీ కారమూరి సునీల్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బైక్ ర్యాలీ నిర్వహించి కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఎమ్మెల్యే మేకా మాట్లాడుతూ, రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, సంక్షేమ పథకాలు ప్రజలకు ఇంకా మరింత చేరువవుతాయని, ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. తీసుకొచ్చి చెప్తే పెట్ల రాజశేఖర రెడ్డి గారు రావడం ఏంటి, నేను ఎమ్మెల్యేగా ఎలక్ట్ అవడం ఏంటి, 6 నెలల్లో అటు నూజివీడికి ఒకటే కణాలపై పెట్టాం. జనరల్గా ఒప్పుకోరు ఆ మహానుభావుడు ఇంజనీరింగ్ సంబంధం పిలిపించి ఒకటే కళల మీద రెండు లిఫ్ట్లు పెట్టుకోవడానికంటే ఎవరా మన కోసం చేసిన పెట్టే మనం మన గవర్నమెంట్ మందే పెట్టాయి అంత ముందు ఇస్తుందా ఇవాళ అగ్రేశ్వర్ చెరువు మన పక్కన చూడండి ఎన్ని నీళ్లు ఉన్నాయి, అసలు లిఫ్ట్ వేయకుండా నీళ్లు కూడా చెరువులు ఫుల్ అవుతున్నాయి. తెలుగుదేశం గవర్నమెంట్ అయితే చెరువుల మీద క్రికెట్ ఆడుతుంది, క్రికెట్ ఆడడం దాటి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత లిఫ్ట్ కూడా ఇంతవరకు వేయలా, లిఫ్ట్ కూడా వేయలేదు చెరువు నీళ్ళు అంత బాగా మనం చెప్తున్నాం. అదే మహారాజు గౌరవ విగ్రహాన్ని పెట్టారు ఆయన, త్రిపురైటీలో విగ్రహం పెట్టవలసింది వాళ్ళు కూడా వాక్ చేసినా కానీ దాన్ని కమిటీలో పెట్టి పెట్ల పేరు బయట గేట్ బయట రాజశేఖర గారి విగ్రహం, లోపల గేట్ లోపల ఎంఆర్ఎఫ్ రావు విగ్రహం రెండు కూడా పెట్టాలని చెప్పేసి నిశ్చయించారు. కానీ పెట్ల పేరాడు
మళ్ళీ వచ్చే గవర్నమెంట్ కూడా మందే రాజశేఖర రెడ్డి గారికి ఇద్దరు విగ్రహాలు పెద్ద విగ్రహాలు పెడదామని చెప్పి చెప్తూ ఇప్పుడు కొత్తగా మనకి ఎంపీగా సునీల్ కుమార్ యాదవ్ గారు అదేవిధంగా మరి మా ఎంపీ గారు ఎంతో ఎంబీ ఎంఏ ఎంపీ ఫండ్స్ అన్ని ఇచ్చి మొన్న అనేక రకాలుగా ఆదుకున్నటువంటి మరి మరి ఎంపీ గారిని కూడా వారు కూడా మరి నాలుగైదు రోజుల్లోనే మన కళ్యాణ మండపంలో మన ఎంపీ గారికి పరిచయ కార్యక్రమం ఉంది అప్పుడు అందరూ వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని పోరంకిలో వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత వారోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పాల్గొని పోరంకి గ్రామానికి చెందిన 300 పొదుపు సంఘాలు కూడా చెందిన 2,932 మహిళలకు 2,40,55,000 రూపాయల చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ని సందర్శించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస సోమవారం విజయవాడ చుట్టగుంటలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అమలు కావాలంటే మళ్లీ వైసీపీ ప్రభుత్వంలోకి రావాలని వ్యాఖ్యానించారు. అభివృద్ధి సంక్షేమం జగన్తో సాధ్యమని వెల్లంపల్లి తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 26 డివిజన్లో ఈరోజు ఈ యొక్క పర్యటన ప్రారంభించడం జరిగింది. ఈ పర్యటనకి స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ నాగేశ్వర గారు, గొల్లభామ గారు, అదేవిధంగా మన డిప్యూటీ మేయర్ గారు శైలజరెడ్డి గారు, మన ఎమ్మెల్సీ గారు రుహుల్లా గారు అందరం కలిసి రావడం జరిగింది. పార్టీ నాయకులు అంత ముఖ్య నాయకులు కూడా చాలా పార్టీ ఇక్కడ చాలా పెద్ద నాయకులు కార్యకర్తలు చాలా బలంగా ఉన్నారు. ఇక్కడ ఈ యొక్క డివిజన్లో చిన్న చిన్న సమస్యలు తప్ప ఆల్మోస్ట్ అందరికీ కూడా పథకాలు బాగా వస్తున్నాయి.
ఒక తొమ్మిదే లైన్లో ఒక డ్రైన్ ఒకటి దాన్ని పైప్ వేయాలని చెప్పి అడగడం జరిగింది. దాన్ని వెంటనే మంజూరు చేస్తాను కూడా చెప్పడం జరిగింది. మెయిన్ రోడ్డు కూడా ఆల్రెడీ శాంక్షన్ చేశారు. రేపు 14 టెండర్ ఉంటుంది, ఆ తర్వాత వెంటనే దీన్ని రోడ్డు కూడా ఫామ్ చేస్తాము. ఇతరైతే చిన్న చిన్న డ్రైనేజ్ ఇష్యూస్ అవి చెప్పడం జరిగింది, వాటిని కూడా షార్ట్ అవుట్ చేస్తామని చెప్పాను. ఎందుకంటే అభివృద్ధి అనేది సర్వేగంగా సెంట్రల్ నియోజకవర్గంలో నడుస్తుంది, అదేవిధంగా సంక్షేమ పథకాలు కూడా చక్కగా నడుస్తున్నాయి, ప్రజల నుంచి చక్కటి ఆశీర్వాదం దీవెనలు వస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మాకు ఈ పథకాలు నడుస్తాయని చెప్పి చెప్పడం కానీ, ఇవన్నీ కూడా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి సెంట్రల్ నియోజకవర్గంలో మంచి మెజార్టీతో గెలిచి ఈ సీట్ని. చుండూరు మండల పరిధిలోని మండూరు గ్రామంలో సోమవారం వైసీపీ నేతలు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలోకి జొన్నకూటి సాంబశివరావు, రెడ్డి ధనుంజయ, తాడిశెట్టి బాబు, గుండాల వెంకటేశ్వర్లు, దర్శి సంసోను, దేవిరెడ్డి మల్లికార్జున, వారితో పాటు దాదాపు 30 కుటుంబాలకు చెందిన వైసీపీ నేతలు కార్యకర్తలు టీడీపీలో చేరారు. టీడీపీలో చేరిన వైసీపీ కార్యకర్తలకు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీలో చేరిన వైసీపీ కార్యకర్తలకు మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బహుమతి జనసేన మండల పార్టీ ఉపాధ్యక్షుడు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాలతో మొదలయ్యాయి. ఉదయం 9:21 సమయంలో సెన్సెక్స్ 135 పాయింట్లు లాభపడి 71208 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 18 పాయింట్లు పుంజుకొని 21635 దగ్గర కొనసాగుతుంది. సెన్సెక్స్ 30 సూచీలో ఎన్టీపీసీ, రిలయన్స్, టాటా మోటార్స్, ఐటీసీ, ఎల్అండ్టీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. పవర్ గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్, సన్ ఫార్మా, భారతి ఎయిర్టెల్, విప్రో, టీసీఎస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కరాచీ నగరం లియాకతాబాద్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం. రిఫ్రిజిరేటర్ కంప్రెషర్ పగలడంతో చెలరేగిన మంటలు. ఒడిశాలోని కటక్ శ్రీమా హాస్పిటల్ స్క్వేర్ వద్ద రోడ్డు ప్రమాదం. నాన్ పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసిన కారు నుండి కొన్న బైక్. యూపీలోని గ్రేటర్ నోయోడాలో తాజాగా షాకింగ్ ఘటన. ఓ వృద్ధురాలిపై దాడి చేసిన 3 వీధి కుక్కలు. నియామకాల భర్తీపై హైపవర్ కమిటీతో హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. పలు ఉద్యోగ నియామక పత్రాల జారీపై ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం.
ఢిల్లీలో వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత వారోత్సవాలు హాజరైన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్. లాభాలతో మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 18 పాయింట్లు పుంజుకొని 21635 దగ్గర కొనసాగుతున్న నిఫ్టీ. ఇదిరోజు బులెటిన్ మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.